పారిశుద్ధ్య పేరుతో ఉన్న సీసీ రోడ్డును ధ్వంసం చేశారని, ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని మహిళలు ఆందోళన చేసిన సంఘటన నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని తెలుగు రాయపురం గ్రామం పడమర వీధిలో చోటు చేసుకుంది. పారిశుద్ధ్యం పైప్ లైన్కు సాకు చూపి బాగా ఉన్న రోడ్డును ధ్వంసం చేశారని తెలుగు రాయపురం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఇది రాజకీయ కక్ష సాధింపేనని అన్నారు. మేము అధికార పార్టీకి ఓట్లు వేసినప్పటికీ మేము నివసించే వీధిపై నాయకుల చిన్నచూపు చూసి బాగా ఉన్న సిమెంట్ రోడ్డును లోడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపాటి చినుకులు పడితేనే ఇబ్బందిగా ఉంటుందని, ఇప్పుడు ఉన్న రోడ్డు పాడు చేయడంతో ఇంకా చినుకు పడితే కాలు బయట పెట్టలేమన్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి మాట్లాడారు. మేము అప్పు తెచ్చుకున్నాం, మా బిడ్డ తెచ్చిపోతే నీళ్ళలో పెట్టుకొని ఎత్తుకోమని సార్ మేము. అందుకే వాళ్ళు వచ్చి ఇప్పుడు జగన్ పక్క అని మేము వాళ్ళకి వేసింది. మేము టీడీపీ అని చెప్పి ఈ పని చేసి పెట్టాను. ఇప్పుడు ఊరన్నా చేస్తున్నాను. నా బిడ్డలు చిన్న చిన్న బిడ్డలు, నా బిడ్డ చచ్చిపోయి మేము ఉంటే మరి అర్జుడు కొత్తది కూడా మా ఇల నేల మేము వేస్తాం. మా వాకిల్లో దోమని ఎవరు చెప్పారు? మేము చూద్దాం వాకులు నిద్రలేసి మేము తిరుగుతామా? మీరే అని వస్తారు అవుతారా? మా వాకులు మేము నీటుగా మేము ఉండుచుకున్నాను. మా తెలీదా ఏది రోడ్డు వేస్తున్నారు చెప్తున్నారు? ఏది రోడ్డు? ఎప్పుడు రోడ్డు వేయకుండా కంక తోలుకున్న రోడ్డు వేస్తారా? ఏమైనా డైతే చిరపోతున్న ఎన్ని రోజులు చేపిస్తారు మీరు చెప్పండి. మరి వాళ్ళని చెప్పండి నా మాట మేడంని రోడ్డు పలానా రోజు చేపిస్తున్నాను చెప్పండి. ఒప్పుకుంటూ ఆ వీధికి చెందిన అతనే అర్జీ పెట్టాడు. అక్కడ పైప్ లైన్ డ్యామేజ్ ఉందనేసి అర్జీ పెట్టాడు. పైప్ లైన్ డ్యామేజ్ వల్ల అక్కడ శానిటేషన్ ఏర్పడింది. ఆ శానిటేషన్ పైప్ లైన్ లీకేజ్ ఎందుకు జరిగింది అంటే రోడ్డు పైన సిమెంట్ అడ్డుకట్టలు ఉండడం వల్ల ఈ ట్రాక్టర్లు, ఇసుక ట్రాక్టర్లు ఆ వీధిలోంచి వస్తాయి. అదంటే ఏటికి అదేవి. సో దానివల్ల ఆ ట్రాక్టర్లు ఇట్లా ఇట్లా కుందడం వల్ల అది రోడ్డు కుంగిపోయి పైప్ లైన్ డ్యామేజ్ అయిందనేసి ఆ రోడ్డు మీద అడ్డుకట్టలు తొలగించమని స్పందన పెట్టాడు. సో దానికిలో చర్యల్లో భాగంగానే మేము పైప్ లైన్ రిపేరు, శానిటేషను, సో ఆ ఎన్క్రోచ్మెంట్ మూడు ఒకేసారి చేస్తామని ఇదిగోండి స్పందన. సో మూడు ఒకేసారి చేద్దాం అనేసి మరుసటి రోజు వాళ్ళ ఎంక్వైరీకి వెళ్ళాను. అంటే కామన్ ఎంక్వైరీకే వెళ్ళాను. సో అవన్నీ చూశాను, ఓకే అవి కరెక్టే. దానివల్ల నేను రోడ్డు అంటే మన గ్రామ పంచాయతీకి చెందిన రోడ్డు కాబట్టి అమ్మ మేము క్లీన్ చేసుకుంటాము, మీ రోడ్ తాపలు వచ్చినా కూడా నేను మీకు తగలను, ఇబ్బంది పెట్టను, కేవలం నా రోడ్డు వరకే నేను క్లీన్ చేసుకొని వెళ్ళిపోతాను అని చెప్తే ఆ రోజు ఏమన్నారు, ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు బంగారంగమ్మ నువ్వు నీట్గా చేపిస్తే చేసుకోండి. ఆ చేపించేటప్పుడు వాళ్ళు మళ్ళీ గొడవకు తీసుకున్నారు. అయితే ఏంటంటే స్టార్టింగ్లోనే మనం ఆపేసి ఉండేవాళ్ళు, మనం అంతకు ముందుకు వెళ్ళాం సార్ దాని పర్యవసనాలు ఆలోచించేవాళ్ళు. సగం తీసాక అబ్జెక్షన్ పెట్టారు, సగం తీసాక ఆ బత్తులపల్లి నారాయణ రెడ్డి ఇంటి దగ్గర నుంచి అబ్జెక్షన్ పెట్టారు. అంటే మనం సగం చేసి సగం చేయకపోతే అది బాగుండదు కదా సార్ వీధిలో. అంటే మిగతా వాళ్ళేమో చేసిన వాళ్ళు వాళ్ళు నా మాటలు అంటున్నారు, మీ సగం చేశారు సగం వదిలేశారు మేమంతా ఇదే అనేసి. సో చేసేసరికి మనం పూర్తిగా చేయాలి లేదంటే వదిలేయాలి. ఇంకా దాని తర్వాత సార్ వాళ్ళే అన్ని